చాలా విషయాలకు మీ దగ్గర సమావస్తమే ఆశం ఆధారాలతో పాటు హైకోర్టు ఆదేశించిన కేసు పెట్టారు కేసు పెట్టారు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు మంత్రి మల్లారె विचारण कमी पार्टी इंटर क्वेश्चन खचित रेज अरेज जनल सामधान ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే మేము ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పడానికి పోవడానికి మీ ప్రెస్ మీట్ అంటే డిబేట్ చేద్దాం ఈ సబ్జెక్ట్ అర్థమైందా ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ సమాధానం చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం కానీ మీరు అడగన్నా వద్దా అనేది మేము అడుగుతాం కదా అంటే ఫ్రీడమ్ మీడియా ఈ తప్పదే బాని చేయక అందుకోసం నేను ఏమంటున్నానంటే ఎస్ ఇప్పుడు మీ ప్రశ్నలకు ప్రతి ఒక్క దానికి జవాబు దొరుకుతుంది మా మిత్రుడు అన్నట్టు వినోద్ అన్న ఆ వినోద్ అన్న గారు ఈ వినోద్ అన్న వేరే అనేది మాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు ఈటల గారు ఎక్కడ కూడా ఎవరిని సీఎం కావచ్చు పార్టీ లీడర్లు ఎవరిని విమర్శించలేదు మీరు చాలా విషయాలు మాట్లాడారు మీరు ఆయన ఎట్లా చేసిండు అట్లా చేసిండు పార్టీకి సంబంధించి ప్రత్యక్ష అవన్నిటి మేము అడగాలి కదా మీరు సమాధానం చెప్పాలి కదా ఆయన ఎక్కడ కూడా ఏ లీడర్ని పోయి ఎట్లా చేసిండు ఆయన ఆయన కబ్జా చేసిండు ఈయన ఇంక్లూడింగ్ సీఎం తో సార్ అండ్ మీరు చాలా విషయాలు మాట్లాడారు మీద వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు దానికి అన్నిటికీ మేము అడిగితే మీ సమాధానం చెప్పలేదు సార్ ఇప్పుడు ఇవన్నీ దాస్తే తాగేది కాదు ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్ అటు పైపు చెల్లి వస్తుంది ఇప్పుడు ఇట్లా ఊరికే ఉంటాడా ఆయన హీ విల్ కామెంట్ కదా ఆయన చెప్పండి నిన్ననే ప్రెస్ మీట్ లో కూడా చెప్పండి రేపటి నుంచి నా మీద పార్టీ నాయకులు విమర్శలు చేస్తారు ఈ కారు గుర్తు మీద గెలిచినావు కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రాయన వేరా అని కూడా అంటారు నన్ను అవన్నీ చెప్పండి మీరు అన్నయ్య అని చెప్పండి ఆయన నిన్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ కూడా అటెండ్ అయినా మేమే అన్నారు అన్నారు ఆల్మోస్ట్ అల్ అదే అన్నారు కదా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు మిమ్మల్ని పార్టీయే గెలిపించింది అనే మాట అన్నారు కదా ఆయన అదే అన్నారు కారు గుర్తు మీద గెలిచిర్రు అని అన్నారంటే రాజీనామా చేయాలంటే కదా అనలేదు ఆ ప్రస్తావన లేదు కదా ఎవరు కూడా మాట్లాడారు గెలిచారని మరి అదే గెలిచినా అని ఆయన కూడా అంటుండు కదా అనే కదా చెప్పాను క్రమశిక్షణ ఉల్లంఘించారు ఇంకుంటావు అన్నా కదా డి శ్రీనివాస్ గారికి ఇట్లే మనం రికమెండ్ చేసిన జిల్లా వాళ్ళు అంతా కలిసి